జేఎల్ న్యూస్ కి స్వాగతం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీషా జీవీఎంసీ రెండవ వార్డులో సంగివలస నమ్మివానిపేట గ్రామాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో రెండవ వార్డు కార్పొరేటర్ మరియు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి గాడు చిన్ని కుమారి లక్ష్మి పాల్గొని సంగివలస కొండప్ప చెరువు ఇన్లెట్ అవుట్లెట్ సమస్య మరియు నమ్మివానిపేట డంపింగ్ యార్డ్ సమస్యను కమిషనర్కి వివరించి పరిష్కరించాలని కోరారు. డంపింగ్ యార్డ్ వలన ప్రజలు దోమలు మరియు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని వెంటనే తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు, చోడిపెల్లి సాయి జయశంకర్, చేట్ల రమణ, ఉల్ల దుర్గారావు, చేట్ల గురుమూర్తిరెడ్డి, జోగ సన్యాసిరావు, కిల్లి వాసు, ఒమ్మి పైడిరాజు, సర్వసిద్ధి శ్రీనివాసరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 900 టన్స్ తీసుకుంటారు, 1200 టన్స్ కెపాసిటీ సార్. ఇక్కడ అరౌండ్ మనకి 500 టన్స్ అవుతుంది సార్. అది 1000 ఫుల్ కెపాసిటీ ఒక 3 మంత్స్ లో వచ్చేస్తుంది సార్. అవి వస్తే మొత్తం షిఫ్ట్ చేస్తాం. ఇంకా ఏ రోజు ఆ రోజు ఇక్కడ ఉండదు. కెమికల్స్ వల్ల